35% తమిళనాడులో పనిచేసేది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, 73% నుంచి 79% వరకు తెలంగాణలో పనిచేసేది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, 20% పైగా బెంగళూరులో పనిచేసే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. ఆ రాష్ట్రానికి లేని బారు మీ రాష్ట్రం పెట్టుకుంటే ఈ రాష్ట్రంలో నుంచి మిగతా వాళ్ళు ఈ రాష్ట్రంలో నుంచి ఈ రాష్ట్రంలో వాళ్ళు మిగతా రాష్ట్రాలకు వెళ్ళకూడదని ఆ రాష్ట్రాలు కూడా తయారు చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ యువత పరిస్థితి ఏంటి? అంటే దేశంలో నువ్వు ఒక్కడే తెలియగల ముఖ్యమంత్రివా? దేశంలో నీ ఒక్కడికే మొత్తం చట్టం తెలుసా? ఇలాంటి చట్టాలు తయారు చేయటం వాళ్ళకి చేత కదా? పనికి మాలిన చట్టాలు తయారు చేసి మిగతా రాష్ట్రాల్లో పారిశ్రామికవేత్తలు ఇక్కడికి రావడానికి భయపడే పరిస్థితి సృష్టించింది జగన్మోహన్ రెడ్డి నువ్వే. బికాస్ ఆఫ్ యువర్ యాటిట్యూడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత ఉపాధిని కోల్పోతుంది. చట్టం మంచిదా చెడ్డదా నేను మాట్లాడటంలా, చట్టం కాన్సిక్వెన్సెస్ మీకు తెలియకపోతే, ఒక చట్టాన్ని తయారు చేసే ముందు దీని రిప్లికేషన్స్ ఏంటో మీకు తెలియకపోతే ఈ రాష్ట్రం ఎలా విజనరీగా మిమ్మల్ని మీరు ముందుకు తీసుకుపోగలరు? 2019 నుంచి ఈ రోజు వరకు ఒక కంపెనీ పెట్టకపోవడానికి కారణం, ఒక రూపాయి పెట్టుబడి రాకపోవడానికి కారణం, రేపొద్దున అంబానీయే ఇక్కడ కనుక ఒక ఫ్యాక్టరీ పెట్టి 75% ఉద్యోగాలు ఇవ్వకపోతే నాలాంటి ఎవడన్నా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇస్తే కంపెనీ మూసేస్తారు. అలాంటి చట్టం నువ్వు నాకు తయారు చేసి ఇచ్చావు, అక్కడికెళ్ళి తలకాయ నొప్పులు పెట్టుకోవటం ఎందుకు? మీకు 30% 40% ప్రాఫిట్లో భాగం ఇవ్వటం ఎందుకు? మాలాంటి వాళ్ళు కేసులు వేస్తే హైకోర్టులు వాళ్ళని 75% ఉద్యోగాలు ఇవ్వాలని చట్టం ఉంది, ఆ చట్టాన్ని డీవియేట్ చేసి ఉద్యోగం పెడితే మమ్మల్ని హెరాస్ చేస్తారని వాళ్ళు ఫీల్ అయితే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవడని ముందుకు వస్తాడా? ఆలోచించరా? ఇప్పటి వరకు రాష్ట్రానికి పెట్టుబడి రావడానికి కారణం మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, మీ నాయకులే. ఉన్న కంపెనీలను తరిమేసేసి పొల్యూషన్ లేదు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సర్టిఫికెట్ లేదు, వాతావరణాన్ని పొల్యూట్ చేస్తున్నాయి. వాతావరణాన్ని పొల్యూట్ చేయని పరిశ్రమ ఏముంది భారతదేశంలో చూపించండి? వెదర్ని పొల్యూట్ చేయని పరిశ్రమ ఏమైనా ఉందా భారతదేశంలో? అమర రాజా తెలుగుదేశం, అమర రాజా పెట్టింది గల్లా అజయ్ కుమారో అరుణకుమారో, అరుణకుమార్ వాళ్ళ అబ్బాయి, వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, వీళ్ళు వైఎస్ఆర్ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వీళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కాబట్టి వీళ్ళకి మొత్తం దోచిపెట్టేద్దాం, ఈ కియా పరిశ్రమ డబ్బులు ఇస్తేనే ప్రాఫిట్లో డబ్బులు ఇవ్వాలని మీ ఎంపీ డిమాండ్ చేయటం, ఇవన్నీ ఏంటి? రాష్ట్రంలో పట్టుమని 10 మందికి ఉపాధి ఇచ్చే ఒక అవకాశం లేదు, లాండ్ ఆర్డర్ లేదు. మీ ఘనకార్యాలన్నీ మీ అధికారులు చట్టా మా దగ్గర ఉంది, మీరు చేసినటువంటి ఘనకార్యాలు, సాధించినటువంటి విజయాలు. నెంబర్ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎస్టాబ్లిష్డ్ డ్యూరింగ్ ది ఇయర్ 2019-20, 2021-22, 2022-23 దీనికి మొత్తం చూసుకుంటే సోదరులారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జోన్లో